లూకా సువార్త 6వ అధ్యాయము 38 వదనం. లూకా సువార్త 6వ అధ్యాయము 38 వదనం. మనం నిన్నదాకా మనం చూసాము తండ్రిన దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనకు అన్ని అనుగ్రహింపలేదా అని ప్రశ్న కూడా అడిగినట్టు మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు దేవుడు ప్రియులారా నాకు మీకు అన్ని దేవుడు అనుగ్రహించామని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయము 38వ భాగం నుండి చదువుదాం. ఇక్కడ మనం చూసినట్టే ప్రభువు చెప్పిన నేర్పించిన ఒక గొప్ప మాట ఏంటిదంటే, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణచి కుదిలించి దిగజారినట్టు నిండు కొలుతును మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలుతుతో కొలుతురో ఆ కొలుతుతోనే మీకు మరలా కొలువబడినని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఎన్నో విషయాలు నేర్పించాము. దానిలో ఒక భాగం మనం ఈయుడి అని నేర్పించాం. ఈయుడి మాత్రం కాదు, దాని అప్పుడు ఏం జరుగుతుంది అని కూడా ప్రభు స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుంది అని కూడా ప్రభు చెప్పారు. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఇయ్యబడునని రాయబడింది, నడిచి కుదిలించి దిగజానట్లు నిండు కొలుతును. అంటే మనుషులను దేవుడు వాడతారు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనుషులు మీ ఒడిలో కొలుతురు అని చెప్పారు. కాబట్టి ప్రియులారా దేవుడు తండ్రిన దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాము. కాబట్టి ఆ దేవుని మనం చూసినట్టే ఇచ్చే దేవుని మనం చూస్తున్నాం. అంటే ప్రేమ కలిగిన దేవుడు, ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని కుమారుడు కూడా మన దేవుని ఒక స్వరం విని ప్రియుల మన ఇచ్చే వారికి ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి చాలా సరే మన ఈయుడి అని ఈ మాట మనం విన్నప్పుడు కొందరికి బాధ వస్తుంది. ఎక్కువ డబ్బు కలిగిన వారు, ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ స్టోక్ వేసేవారు, వారి యొక్క ఆశలకు వ్యతిరేకంగా ఈ మాటలు వస్తుందేమో. ఎందుకంటే వారు హల్లెలూయా స్తోత్రం, ఈయుడి అంటే నాకు తగ్గిపోతేమో అని ఆ ఆలోచన వెంటనే వస్తాయి అనమాట. అబ్బో ఈ మాట మాత్రం నాకు వద్దు అని చాలా మంది అనుకున్నారేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఎప్పుడు కూడా మనకు కీడుకొరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం మన ఒక బుద్ధితో మనం చూసినట్టే మనకు నష్టం అనిపిస్తేమో కానీ, కానీ యేసుక్రీస్తు సర్వజ్ఞాని, అంటే ఆది మందం అన్ని ఎదిగిన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దృష్టిలో అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఈయుడి అప్పుడు ఏం జరుగుతుంది అని కూడా స్పష్టంగా చెప్పారు. మనకు తగ్గిపోతుంది అని ప్రభువు చెప్పలేదు. ఇచ్చే వ్యక్తులకు ఇంకా తక్కువ అయిపోతుంది అని, లేదంటే వారు అంటే ఇది దేవుని రాజ్యంలో ఉన్నవారితో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యంలో ఉన్నవారితో ప్రభు ప్రియులారా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న మనం దేవుని యొక్క స్వరం విని మనం ఇచ్చినప్పుడు ప్రియులారా మనకు తగ్గిపోలేదు. ఎందుకంటే ప్రభు స్పష్టంగా చెప్పారు, మీకు ఇయ్యబడును. కాబట్టి ఈయుడి అని చెప్పారు. దాని ఇంకా నెక్స్ట్ భాగం మనం చూసినట్టే అప్పుడు ఏం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పారు, మీకు ఇయ్యబడను, నాకు మీకు ఇయ్యబడతాయి. ఎవరైతే దేవుని యొక్క స్వరమేని ఇద్దరులకు సాయం చేస్తారో, అది అనాథలు కావచ్చేమో, విధవరాలు కావచ్చేమో, దేవజనులు కావచ్చేమో, ఎవరికైనా ప్రియులార పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారో వారికి ప్రియులార మనం ఇవ్వాలి. కాబట్టి దేవుడు తప్పకుండా ప్రియులార సహాయం చేస్తాడు అని దేవుడు అంటే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇచ్చే వ్యక్తులకు కొదువ రాదు. ఇంకొకటి ప్రియులారా మనం చూసినట్లయితే, మనకు కూడా మనం చూసినట్లయితే ఎవరో మనకు సహాయం చేస్తున్నారు. ఒకవేళ మనం ఆరోగ్యాన్ని బట్టి మనం జాబ్ చేసుకొని బ్రతుకుతున్నాం కాబట్టి మన అవసరాలు తెరచబడుతుందేమో, లేదంటే ఇంకా ఐ మీన్ పెన్షన్ దొరికి మనం బ్రతుకుతున్నారేమో, లేదంటే ఇంకా ఏదైనా విధంలో మనకు కొంత సహాయం మనకు దొరుకుతుంది కాబట్టి మన అవసరాలు తీర్చబడుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరో కొందరు దేవుడు మన కొరకు వాడుతున్నారు మనకు సహాయం చేయడానికి. ఇలాగే మనం కూడా ప్రియులారా ఇచ్చే మనస్సు కలిగిన వారుగా ఉండాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. అలాగే మనం ఇచ్చినప్పుడు ఎంతో మందికి అది ఓదార్పుగా, నెమ్మదిగా, బలంగా, ఆదరణగా వస్తుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూసినట్లయితే 2వ కొరింథీయులు 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మాసిదోనియా సంఘం గురించి స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా వివరించి చెప్తున్నారు.
మాసిదోనియా సంఘం మనం ప్రిలారా మనం చూసలైతే రెండవ కొరింథీయులు ఎనిమిది అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను మీకు తెలియజెప్పుచున్నాను. కాబట్టి మాసిదోనియా సంఘానికి అంటే దేవుడు కృప అంటే దేవుని కృప దేవుడు అనుగ్రహించాము. ఏంటిది ఆ కృప అని ప్రియులారా మనం చూసలైతే వారు చాలా శ్రమలు ఉన్నారు. వారు శ్రమ అంటే బహు శ్రమలో వారు పరీక్షింపబడినప్పుడు కూడా వారు అత్యధికముగా ఆనందించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. వారు బహు శ్రమలో ఉన్నప్పుడు కూడా అత్యధికముగా వారు ఆనందించారు. మామూలు అయితే మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం చాలాసారి మన దుఃఖంతో నిరాశతో బాధతో బ్రతికేవారేమో, కానీ మాసిదోనియా సంఘం మనం చూసినట్లయితే వారి జీవితంలో శ్రమ కాదు మహాశ్రమ వచ్చింది అనమాట. చాలా ఘోరమైన మహాశ్రమ అంటే చాలా ఘోరమైన శ్రమ వచ్చినప్పుడు కూడా వారు ఏమాత్రం అంటే దుఃఖంతో నిరాశతో కాదు, మనం చూసినట్లయితే వారు సంతోషించరు అంటే వారు అత్యధికముగా సంతోషించారు దేవునిలో. వారు ఎక్కువ దేవుల్లో సంతోషించారు. కారణం ఏంటిది? వారు గురించి రాయబడి ఉంది. 8వ అధ్యాయంలో మనం చూసినది వారి గురించి రాయబడి ఉంది. వారు మొదటి వారు దేవునికి అభయపడ్డారన్నమాట. అంటే వారు జీవితాన్ని దేవునికి పూర్తిగా డెడికేషన్ చేస్తారు, సమర్పించారనమాట. అది మాత్రం కాకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని చర్యలకు కూడా వారు లోబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఫస్ట్ వారు దేవునికి సమర్పించారు, అలాగే దేవుని జనులు కూడా దేవుని చిత్తానుసారంగా వారు కూడా విజయ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఇంకా వారి గురించి మనం చూస్తున్నట్టే మహాశ్రమలో వారు ఉన్నాము, బహు శ్రమలు ఉన్నాము, కానీ సంతోషంలో మాత్రం తగ్గిపోవడం లేదు. హల్లెలూయా. అంటే కారణం ఏంటి? దేవునితో వారు సహవాసం చేస్తున్నాం, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నాము. దేవునికి వారు సంపూర్ణంగా అవైపోయారు. కాబట్టి వారికి తెలుస్తుంది ఇంకా మమ్మల్ని మాకు పరిస్థితి దేవుడు తప్పకుండా చూస్తారు. మాకు ఏమాత్రం ఇంకా బాధకు అవసరం లేదు. ఎందుకంటే ఏ శ్రమ వచ్చినా ఏది కానీ ఎందుకంటే సంపూర్ణంగా అంత వారు హృదయపూర్తిగా సమర్పించిన కాబట్టి వారికి తెలుస్తుంది అనమాట దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా, మనం పూర్తిగా మనం దేవునికి సమర్పించిన వారుగా ఉండాలి. ప్రియులారా మనం పూర్తిగా దేవునికి సమర్పించిన వారుగా మనం ఉండాలి. దేవునికి మనం పూర్తిగా సమర్పించిన వారు ఉండాలి. సగం సగం ఉండే మనకు బాధ రావచ్చు, అంటే బాధతో బాధ వచ్చినా కానీ సంతోషం రాలేదేమో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వారికి శ్రమ వచ్చినప్పుడు కూడా దాని మధ్యలో గొప్ప ఆనందం దేవుడు అనుగ్రహించుండు చూస్తున్నాం. కానీ ఇంకా మన 2వ వాక్యంలో మనం చూసినట్లయితే వారి పరిస్థితి వారు నిరుపేదలుగా ఉన్నారు అని రాయబడింది. నిరుపేదలు అంటే వారు చాలా ఇబ్బందులు ఉన్నవారనమాట, నిరుపేదలు. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా మనం చూసినట్లయితే వారు ఒక దాతృత్వము లేదంటే ఇచ్చే విషయంలో వారు తగ్గిపోలేదు, వారు బహుగా విస్తరించు అని రాయబడింది. చాలాసారి మనం ఎట్లా మన పరిస్థితి కొద్దిగా మనం తగ్గిన చాలు మన ఇచ్చే విషయంలో వెంటనే మనం కట్టేస్తాం. మనకు ఏది ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఉంది అని చెప్పి లేదంటే ఇంకా ఒకటి కారణాలు చెప్పి ఏదో ఒకటి చెప్పి మనం మాక్సిమం దేవుని రాజ్యానికి లేదంటే ఇద్దరులకు సహాయం చేసే విషయంలో మనం తగ్గిస్తానమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారు నిరుపేదలుగా ఉన్నప్పుడు కూడా వారు దాతృత్వము బహుగా చూడండి, బహుగా విస్తరించండు, బహుగా విస్తరించండు, తగ్గిపోలేదు, బహుగా విస్తరించండు. కాబట్టి దేవునికి వందనాలు. అది మాత్రం కాకుండా ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే వారు సామర్థ్యం కొలిదే కాక సామర్థ్యం కంటే కూడా ఎక్కువ కూడా ప్రియులారా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అపొస్తలుడు పౌలు చెప్తున్నారు మీ సామర్థ్యం కొలిది మీరు ఇచ్చినా సరిపోతాయి, కానీ మసీదులోని సంఘం మనం చూసినట్లయితే సామర్థ్యం కంటే ఎక్కువ వారు ఇచ్చారు. అంటే దానికి అర్థం ఏంటి ప్రియులారా? వారు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారు, దేవుని వారు ప్రేమిస్తున్నారు. వారు సంపూర్ణంగా దేవునికి లోబడిన వ్యక్తులు కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రదర్శన వారి హృదయంలో ఉన్న కాబట్టి ప్రభు యొక్క మాటలు వారి హృదయంలో జీవము ఆత్మలాగా మార్చబడినా కాబట్టి ప్రియులారా అది జరిగింది, లేదంటే అది జరగలేదు. వారు ప్రభు యొక్క మాటలు వారిలో జీవము ఆత్మలాగా మార్చబడింది. ఆ సత్యం వారికి పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా వారు అలాగే చేశారు. కాబట్టి అది మాత్రం కాకుండా వారు దేవజనులతో వేడుకున్నారు, అంటే ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వాలని వారు వేడుకున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అపొస్తలుడైన పౌలు వారు మెచ్చుకొని చెప్తున్న ఒక మాట ఉంది, వారు ఇందగా చేయదరని మేము అనుకోనలేదు, వారు ఇందగా చేయదరని మేము అనుకోలేదు. దేవునికి స్తోత్రం.
అంటే వారి హృదయం అంతగా దేవును ప్రేమతో నింపబడిన కాబట్టి దాని వలన వారికు మేలుంది, దళ్ళకు మేలుంది. అంటే దారిద్ర్యం లేమైపోతుంది అనమాట. దారిద్ర్యాన్ని తొలగించడానికి వారు దేవుడు వాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్టే 7వ జనములో రాయబడి ఉంది, ఈ విషయమందు మీరు విశ్వాసమందు మీరు ఎదుగుతున్నారు, వాక్యములో మీరు ఎదుగుతున్నారు, అలాగే ప్రేమందు కూడా మీరు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో ఈ విషయంలో, అంటే ఇచ్చే విషయంలో ఈ కృప, అంటే ఇది కూడా దేవుని కృప అనమాట, ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి పొందినట్లు చూచుకోనుడని అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు, పరిశుద్ధాత్మవలన చెప్తున్నారు. మీరు చూచుకోండి, ఈ కృపలో మీరు తగ్గిపోవద్దు, మీరు అభివృద్ధి పొందినట్లు చూచుకోనుడు. అంటే దానికి అర్థం, ఈ కృపలో తగ్గిపోవడానికి అవకాశం ఉంది అనమాట. మనం ఈ భూమిలో మనం ఉన్న కాబట్టి మన మామూలు సహజంగా మనకు రకరకాల ఇన్ఫ్లుయెన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని రాజ్యం కానీ ఇవ్వడానికి అనాథులకు కానీ బీదవారు కానీ విధవరాలకు కానీ సహాయం చేసే విషయంలో మనం తగ్గిపోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ప్రత్యేకంగా చెప్తుంది, మీరు చూసుకోండి, ఈ విషయంలో మీరు అభివృద్ధి చెందుకోవాలి, మీరు తగ్గిపోవద్దు అని ప్రత్యేకం ప్రిల్లారా చూచుకోనుడి అని రాయబడింది. అది మాత్రం కాకుండా మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలేనని కూడా ఇది చెప్పినట్టు చెప్తున్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రిల్లారా ఇదంతా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సిల్వ మరణాన్ని చూపిస్తున్నారు. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదరు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన తన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు సిల్వలో మరణించినప్పుడు మన పాపాలు మోసుకొని మరణించాము, మనకు నిత్యజీవ రక్షణ అనుగ్రహించాము. ఎన్నో కార్యాలు యేసుక్రీస్తు సిల్వ మరణంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాం. సాతాన్ని ఒక శిరస్సు దేవుడు తొలగించాము, మన శాపాలు మోసుకొని మరణించాము, అలాగే మన పాపశిష్ట మోసుకొని మరణించాము, అలాగే మన శాపాలు మోసుకొని మరణించి మనకు దీవెనలు ఆశీర్వాదం అనుగ్రహించాము. అది మాత్రం కాకుండా ఇక్కడ ప్రియులారా మనం చూసినది, మన దారిద్ర్యం కూడా యేసుక్రీస్తు సిల్వలో మోసుకొని మరణించినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడు యేసుక్రీస్తును వెంబడిస్తున్న సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగా ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. అంటే ఎవరు కూడా దారిద్ర్యంలో ఉండవద్దు అని దేవుడు కోరుతుంది. కాబట్టి ఈ వాక్యం ఒక ప్రాముఖ్యమైన విషయం, చాలా విషయాలు ఉన్నాయి కానీ దానిలో ప్రాముఖ్యమైన విషయం, ఎవరు కూడా సార్వత్రిక సంఘంలో ఎవరు కూడా ఆహారం లేకుండా కానీ వారి అవసరాలు తీర్చబడకుండా కానీ ఉండవద్దని దేవుడు కోరుతుంది. అంటే అందరం సమానంగా ఉండాలి. అందుకొరకే 14వ జనములో రాయబడింది, అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుత ముందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలేనని ఇలాగూ చెప్తున్నాను. అంటే సంఘములో ప్రతి ఒక్క అవయవాలు మనం చూసినట్టు ఒక్కొక్కరు అవయవాలుగా ఉన్నాము సంఘములో. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తుల్లో కూడా ఎక్కడ కూడా అంటే ఎవరు కూడా దారిద్ర్యం అనుభవించవద్దు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుభవించవద్దు హల్లెలూయా అని దేవుడు ప్రియులారా దేవుడు కోరుతుంది. అంటే సంఘ జాగ్రత్త, అంటే సంఘం క్షేమం దేవుడు కోరుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘ క్షేమం లేదంటే తన పిల్లలు ఒక క్షేమం కోరుతుంది. ఒకరికు ఎక్కువ ఉంది, ఒకరికు తక్కువ ఉండాలి అని దేవుడు కోరుకోవడం లేదనమాట. అందరూ సమానంగా ఉండాలి. చూడండి, అందరికీ సమానంగా ఉండు నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ప్రియులారా మనతో మాట్లాడుతుంది. కాబట్టి సమస్య అనేది అందరికీ సమానం లేదు. హల్లెలూయా. ఉన్న వారికేమో ఎక్కువ ఉన్నాయి, లేని వారికో తక్కువ ఉన్నాయి. కాబట్టి దేవుడు కోరుతుంది అందరికీ సమానం రావాలి. కాబట్టి ఎక్కువ ఉన్న వారు ఏం చేసుకోవాలి? ప్రార్థన పూర్వకంగా కొందరుకు లేని వారికి సహాయం చేయాలి, సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదే ప్రియులారా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం స్పష్టంగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది. ఇంకా 8వ అధ్యాయం చివరి వదనం, 24వ వదనం, కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదని వారికి సంగములు ఎదుట కనుపరుచుడి. కాబట్టి మీ ప్రేమ అది వ్యక్తపరచు. మీరు ప్రభువును ప్రేమిస్తున్నాము, ఆరాధిస్తున్నాం, ప్రార్థన ఇస్తున్నాం, అంత మంచిది. కాబట్టి మీ ప్రేమ ఎంత యథార్థమైనదని సంఘం ఎదుట అది కనుపరచాలని పరిశుద్ధాత్మ వలన అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా 9వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ ఇచ్చే విషయంలో మనం చూసినట్లయితే ఇది కూడా ఒక పరిచర్య అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, 1వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు వ్రాయడప్పుడు నా అగత్యము లేదు. కాబట్టి ఇది కూడా ఒక పరిచర్య అనమాట.
మనం చాలా పరిచర్య, మన సువార్త చెప్పడం పరిచర్య అనమాట. ప్రార్థన చేయడం ఒక పరిచర్య, ఆరాధన చేయడం అదొక పరిచర్యలో ఒక భాగమే. అలాగే విజ్ఞాపన ప్రార్థన అది ఒక పరిచర్య. అలాగే ఈ దేవుని నాచ్యం వరకు లేదంటే ఇద్దరుకు సహాయం చేసే విషయం అది కూడా ప్రిల్లారా ఈ దేవుని పరిచర్య అంటే ఒక పరిచర్య అనమాట. అది కూడా దేవుడు కృప వలన మాత్రమే జరుగుతుంది. అది కూడా ఒక పరిచర్య అని చాలా స్పష్టంగా ప్రిల్లారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే రెండవ వచనం మనం చూసినట్లయితే 9 అధ్యాయం 2వ వచనం, మీ యొక్క ఆసక్తి చూచి అనేకులు ప్రేరేపబడిద్దరు అని రాయబడింది. ఇప్పుడు ఎవరైతే ఏదైనా మంచి కార్యాలకు ముందుకు వచ్చినప్పుడు అది చూసుకొని ఇంకా కొందరు సహాయం చేయడానికి ముందుకు వస్తారనమాట. మా యొక్క సంఘంలో మేము ఆదివారం అంటే ఆహారం ఒకరుకు ఒక రోజు వారు మధ్యాహ్నం భోజనం తినలేదనమాట. వారు వేరొక దాని నుండి కన్వర్ట్ గా వచ్చిన కాబట్టి ఆ రోజు వారికి ఆహారం దొరకలేదు. కాబట్టి మేము అనుకున్నాం నెక్స్ట్ ఆదివారం నుండి ఆహారం పెడతామని. అలాగే పెట్టినప్పుడు అది మొదలు పెట్టినప్పుడు ఇంకా కొందరు కూడా రైస్ కానీ లేదంటే కూర కానీ అంతా తర్వాత వేరే విశ్వాసులు ప్రేరేపించబడి తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రియులారా మన మంచి కార్యాలు మనం చేసినప్పుడు అది చూసుకొని కొందరు ఏం చేస్తారు, కొందరుకు ప్రేరేపణ వస్తాయి అనమాట. కాబట్టి మంచి విషయంలో మన ఆసక్తి ఉండాలి, చెడు విషయంలో కాదు. మంచి విషయంలో మనం ఆసక్తి చూపినప్పుడు ఇద్దరు కూడా ప్రేరేపణ వస్తాయి అనమాట. కాబట్టి మీ ఆసక్తిని చూచి చూడండి అనేకులు ప్రేరేపింపబడిద్దరు అనమాట. అంటే వీరు ముందుకు ఇస్తామని బీదవారుకు అంటే పరిశుద్ధులకు సహాయం చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఇంకా కొందరు కూడా ప్రేరేపణ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇంకా ప్రియులారా ఇచ్చే విషయంలో వస్తున్న ఒక సమస్య ఏంటంటే 5వ వచనంలో మనం చూస్తున్నాము. 5వ వచనంలో మీరు చెప్పిన ధర్మము పిసినత్తనముగా ఈ యొక్క ధారాళముగా ఇవ్వలేనని చెప్తుంది అనమాట. ఇప్పుడు చాలాసార్లు మనం దేవుని రాజ్యం కొరకు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా నిర్ణయం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, పరిశుధాత్మ వలన ఒకప్పుడు ఒక అమౌంట్ మనం దేవుని కొరకు ఇస్తామని మనం అనుకున్నారము, తర్వాత మనం మామూలుగా సహజంగా మనం ఇంకా దానిలో కట్టి చేసే ఒక పరిస్థితి అనమాట. అంటే అదే పిసినతనం అనమాట. దాని నుండి ఇంకా వేరే దాన్ని ఖర్చు చేసుకొని దేవుని రాజ్యానికి కానీ లేదంటే అవసరం ఉన్న వారికి ఇవ్వకుండా మనం ఎన్నోసారి చేసి ఉండవచ్చు. కాబట్టి అందుకొరకే పరిశుధాత్మ వలన చెప్తుంది పిసినతనంగా మీరు ఇవ్వద్దు. చాలాసారి అలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఒకవేళ ముందు దేవుడు పరిశుధాత్మ దేవుడు మాట్లాడి మనం నిర్ణయం చేసిన అమౌంట్ తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు వచ్చే అమౌంట్ తేడా ఉండవచ్చు, అంటే పిసినత్తనం. కాబట్టి స్పష్టంగా చెప్తుంది పిసినత్తనాన్ని మనం ప్రిలార ప్రార్థన ద్వారా పరిశుధాత్మ సహాయం వలన మనం జయించుకోవాలి. ఇంకా దానికి మనం పిసినత్తనము ఇక ధారాళము ఇవ్వలేనని చెప్పి సహోదరుని కూడా పంపించినట్టు చూస్తున్నాం. కాబట్టి దానికి చక్కని ఒక ఉదాహరణ చెప్తుంది మనకు అర్థం చేసుకోవడానికి. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుగను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండుగోనని ఈ విషయమై చెప్పవచ్చు. ఇప్పుడే మన ఒక వ్యవసాయకుడు ఒక 100 విత్తనాలు తీసుకొని పొలంలో వేసినట్లయితే దానికి తగినట్టు పంట వస్తాయి అనమాట. కానీ ఒక 1000 విత్తనాలు తీసుకొని ఆ మెలమలో పొలంలో వారు వేసినట్లయితే దానికి తగినట్టు పంట వస్తాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఇచ్చే విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇచ్చే విషయంలో ఉంటే మనం చూసినట్లయితే సువార్త చెప్పడం కానీ దేవుని ప్రేమ చూపడం కానీ మనం ఆదరణ మాటలు మనం పలకడం కానీ అది కూడా మనం ఇచ్చే మాటలే, ఇచ్చే విషయాలు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఫైనాన్షియల్ విషయంగా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాని సమర్థ్యాన్ని బట్టి మనం సమృద్ధిగా ప్రియులారా ధారాళంగా మన ఇచ్చిన కొలది మనకు భూమిలో దానికి ఒక కోత ఉంది. అది మాత్రం కాకుండా దానికంటే ఎక్కువ మనం చూస్తున్నట్లయితే నిత్యత్వంలో ఇటర్నిటీ పరలోకములు కూడా ప్రియులారా గొప్ప ఒక పంట ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయ. కొంచెం విత్తువాడు కొంచెమో పండుగను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండుగను. కాబట్టి మనం మామూలుగా సహజంగా మనం చూసినది మనుషులు కోరికైనది ఎక్కువ పంట రావాలి. కానీ విత్తనాలు తక్కువ పెట్టుకొని మనకు ఎక్కువ పంట రావాలి అంటే అది కుదరలేదనమాట సూత్రం. హల్లెలూయ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి కొంచెముగా విత్తువాడు తప్పకుండా వారు కొంచెం మాత్రమే పంట కోస్తారు అని పరిశోధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి సమృద్ధిగా విత్తువాడు వారు తప్పకుండా సమృద్ధి పంట కోస్తాయని పరిశోధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మనం అందరి గురించి అనమాట, ఒకరి గురించి కాదు. ఈ వాక్యం నేను మీ గురించి మాత్రం కాదు, నా గురించి కూడా. ఎవరైనా సరే బైబిల్ యేసుక్రీస్తు నందు నమ్మిన ప్రభువును వెంబడిస్తున్న వారు ఎలా ఉండాలని
దేవుడు ప్రిలారా కోరుతుంది. కాబట్టి దారిద్ర్యం తొలగిపోయినాక అలాగే మనకు మన దీవెన మనం అనుభవించాలి, ఇద్దరు దీవెన అనుభవించాలి, అలాగే మన నిత్యతమ్మలు కూడా దీవెన అనుభవించాలని దేవుడు కోరుతుంది. ఇంకా ఒక విషయం మనం చూసిన దిచ్చే విషయంలో వచ్చినప్పుడు జరుగుతున్నది అంటే సణగవద్దు. చాలా మంది అంటే సణగడం అంటే అలాంటి ఉన్న పరిస్థితి వస్తాయి అనమాట. ఇప్పుడు మనం అలా 1000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు, లేదంటే 2000 ఇస్తామని చెప్పినప్పుడు, ఇంకా ఒకరు మధ్యలో అడ్డం పెడతామో, అలా వారు చెప్తారు ఏ అంత ఎందుకు ఇవ్వాలి, వేయించిన సరిపోతాయి. కాబట్టి అక్కడ కొంచెం ఇది వస్తాయి అనమాట. సరే ఏదైనప్పుడు కూడా సణుగు కోనగు ఏం చేస్తాలి, బలవంతముగా కాకి ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వాలను. ఇప్పుడు ఇచ్చే విషయంలో వారి వీరితో మనుషులతో ఒకవేళ మనం అడిగి ఉండే, మనుషులతో అడగడం కాదు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే దేవునితో మనం అడగాలి, పరిశుద్ధాత్మ దేవునితో అడగాలి. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించాం, మనుషులు కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించిన కాబట్టి మనం దేవునితో అడగాలి, ప్రార్థన చేయాలి. యేసునామములో తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సలహా మనం అడగాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎంతైతే ఇవ్వాలి అని ప్రేరేమణ దేవుడు అనుగ్రహిస్తారో దాని ప్రకారం ప్రియులారా మనం ఇవ్వాలి. కానీ చాలాసార్లు ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, మన చుట్టాలతో కానీ స్నేహితులతో కానీ వారి వీరితో అడిగి వారు మనం హల్లెలూయా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవునితో ప్రార్థన చేసుకొని దేవుడు చెప్పినది మనం చేయాలని దేవుడు కోరుతుంది. చూడండి, ఇయ్యవలేను అని రాయబడింది. ఇప్పుడు కొందరు చెప్తారు పౌలు అపొస్తలుడైన పౌలు గూడార పని చేసుకొని మాత్రం బ్రతికారు, ఫైనాన్షియల్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదని కొందరు చెప్తున్నారేమో. పాత దేవుదలలేమో ఫైనాన్షియల్ గురించి దశమ భాగం గురించి మాట్లాడుతుంది, కొత్త దేవుదలలో ఎక్కడ మాట్లాడుతుంది అని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మన పాత దేవుదలు కానీ కొత్త దేవుదలు కానీ ఈ ఫైనాన్షియల్ మనం ఎలాగ మనం మేనేజ్ చేసుకోవాలని స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది సణుగు కోనకియు బలవంతము కాకియు ప్రతి వాడును తన హృదయంలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడిన దాన్ని మనం చేయాలి. కాబట్టి ఇవ్వాలి, నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. మనం చూసాము మొదటి వాక్యంలో మనం చూసాము, ఇవుడి అప్పుడు మీకు కూడా ఇవ్వబడితే అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పినప్పుడు మనం ఇచ్చినప్పుడు మనకు మనం అర్థం చేసుకోవాలి, మన కొదవ రాలేదు, మన అవసరాలు ఇంకా దేవుడు మన జీవితంలో దేవుడు బలంగా కార్యం చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా ఈరోజు మనం ముడిస్తాను. కాబట్టి దేవుడు చూడండి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చే వాణిని ప్రేమించునని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం విని ఎవరైతే ఉత్సాహంగా సంతోషంతో ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇవ్వలేని వ్యక్తులను దేవుడు ప్రేమించడం లేదా దేవుడు మనం చూస్తున్నట్టే అందరినీ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండే ఎవరు ఏ కొడుకు అయితే లేదంటే ఏ బిడ్డ అయితే మన మాటలు శ్రద్ధగా విని అది చేస్తారో వారు మనం కొందగా ప్రేమిస్తాం, ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం అదనమాట. కాబట్టి ఈ ప్రియులారా ఎవరైతే పరిశుద్ధాత్మ స్వరం విని దేవుని యొక్క స్వరం విని దానికి విధేయ చేస్తారో వారిని దేవుడు ప్రేమించును. అంటే దేవుడు తన కార్యం వారి జీవితంలో చేస్తాడు అని 8వ వచనంలో స్పష్టంగా రాయబడింది. 8వ వచనం మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయడకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ స్వరం విని ఈ విషయంలో నమ్మకంగా ఉన్నారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎల్లప్పుడూ చూడండి, మీలో ఎల్లప్పుడూ రాయబడింది, అన్నటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యం చేసినట్టు దేవుడు మీ యెడల అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ స్వరం విని నమ్మకంగా దేవుడు చెప్పినట్టు చేస్తున్నారో వారి జీవితంలో దేవుడు చేస్తారు. అందరి జీవితంలో కాదు, ఎవరైతే నమ్మకంగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడతారో వారు విధ చేస్తారో అది దేవునికి తెలుసు అనమాట. వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, దేవుడు అలాంటి వ్యక్తి జీవితంలో సమస్త విధములైన కృపను దేవుడు విస్తరింప చేయగలడు అని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అందరి జీవితంలో కాదు, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని దానికి లోబడతారో వారి జీవితంలో దేవుడు చేస్తారు. కాబట్టి ప్రియులారా ఇంకొన్న విషయాలు మనం రేపు మనం చూస్తాం. దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం, ఇచ్చే మనసు దేవా మాకు దయచేయమని ప్రార్థన ఇస్తాం, దానిలో నమ్మకం ఉన్న మనసు దేవా దయచేయమని ప్రార్థన ఇస్తాం. ఒకవేళ దానిలో మనం హృదయంలో పిసరిత్తనం ఇస్తామని మనం ముందు అనుకున్నారేమో, తర్వాత పిసరిత్తనం అలాంటి ఉన్న మనసు కావచ్చేమో, కానీ దాన్ని జయించినట్లు దేవా నాకు హృదయం
దేవా నా హృదయాన్ని దేవా మీ ప్రేమతో మీ జీవంతో మహిమతో కుమరించమని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి మనం ఇచ్చే వ్యక్తులకు హల్లెలూయా కొంచెం విత్తువాడు కొంచెం పండ కోస్తుంది, కానీ సమృద్ధి విత్తువాడు సమృద్ధిగా పండ కోస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మన దేవుని యొక్క స్వరంబిని మనం నమ్మకంగా మనం అది చేస్తున్నప్పుడు భూమిలో మనకు ఇవ్వబడుతుంది. దేవుడు సర్వ సమృద్ధి అయిన కృప మనకు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా దాని వలన చాలా మంది బలం అందుకొని వారు కూడా దేవుని స్తుతిస్తారు, మన కొరకు వారు ప్రార్థన చేస్తారు. అది మాత్రం కాకుండా మనం నిత్యతమ్మలో కూడా ప్రియులారా మనకు గొప్ప మేలు మన జీవితంలో మనం తప్పకుండా మనం అనుభవిస్తుంది. ఎందుకంటే దేవుడు కాబట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, వాక్యం నేను అందరిని బట్టి దేవా మీకు ప్రత్యేక వందనాలు తండ్రి. దేవా ప్రతి ఒక్కరు జీవితంలో తండ్రి ఎవరైనా తండ్రి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండే తండ్రి ఆ ఫైనాన్షియల్ సమస్య నుండి దేవా మీరు విడిపించమని ప్రత్యేకమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. సర్వత్ర సంఘం కొరకు యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీరు సిలువలో మరణించినప్పుడు మా పాపం మోసుకొని మీరు మరణించాము. అది మాత్రం కాకుండా దేవా మా దారిద్ర్యం కూడా యేసే మీరు మోసుకొని మరణించినటువంటి వందనాలు తండ్రి. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు ధనవంతులుగా ఉండాలని దేవా మీరు కోరుతున్నటువంటి వందనాలు. దేవా అందరం దేవా సమానంగా సంఘములో సర్వత్ర సంఘములు ఉండాలని ప్రభు మీరు ఎంతగా కోరుతుంది తండ్రి. దేవా మీకు కొడలాది వందనాలు తండ్రి. కాబట్టి దేవా మేము యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి దారిద్ర్యం అనుభవిస్తున్న వారు ఉండే తండ్రి, ఆ దారిద్ర్యం నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంటిలో ఆహారం లేకుండా బాధపడుతున్న వారు ఎవరైనా ఉండే తండ్రి, ఆ సమస్య నుండి దేవా వారిని విడిపించమని యేసునామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లేక ఫైనాన్షియల్ ఒత్తిడిలో బ్రతున్న వారు ఎవరైనా ఉండే తండ్రి, వారు దాని నుండి విడిపించమని ప్రతి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మీరు మాకు ఇచ్చిన దానిలో తండ్రి దేవా ఇచ్చిన బృదవిలో తండ్రి మేమందరం నమ్మకం ఉండేటట్టున్న కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య మీరు నేర్పించారు ఈయుడి అప్పుడు మీకు కూడా ఇవ్వబడితేనని చెప్పారు. అణచి కుదిలించి దిగజారినట్టు మనుషులు మీ ఒడిలో ఐ మీన్ హల్లెలూయా కొలుతురని ఇస్తారని దేవా మీరు చెప్పారు తండ్రి. దేవా పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. దేవా ఎవరైతే దేవా మీ ప్రేమతో ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవా మీరు ప్రేమిస్తున్నారు, వారి జీవితంలో మీరు వారికి సమృద్ధి కృప ఇస్తామని మీరు చెప్పారు తండ్రి. వాక్యం దేవా విని ఎవరైతే దేవా హల్లెలూయా నమ్మకంగా తండ్రి ఉన్నారో తండ్రి, వారి జీవితంలో తండ్రి మీరు బలమైన కార్యం దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము. వారి జీవితంలో దేవా మీరు వాక్యంలో రాయబడినట్టు తండ్రి దేవా సర్వ సమృద్ధి ఆమె హల్లెలూయా అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా వారిని నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కావలసిన కృప తండ్రి ఎవరైతే దేవా పరిశుద్ధాత్మ దేవా మీ స్వరమిని దానికి లోబడి బ్రతుకుతున్నారో వారి జీవితంలో మీరు ప్రత్యేకంగా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా కుడి విషయంలో ప్రతి ఒక్కరు దేవా పేరు మీరు దీవించి ప్రార్థన ఇస్తున్నాం. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.